Venkatadri Nilayaha Kamala Kamuka Puman Abhangura Vibhutirna Staranga Etu Mangalam Venkateswara Swami Variyaka Sahasranamamruta Dharalo Nalugu Vandala Aravai Aidova Namam Om Anadaye Namaha Ante Modalu Lena 21 ఇంకా సూక్ష్మంగా చెప్పాలి అంటే నా అంతం నా ఆదిహి ఎస్య సహ అంటే మొదలు లేదు అని అంటే ఎక్కడో అక్కడ ప్రారంభం అయితేనే మొదలు అనేటువంటిది ఉంటుంది అందుకే ఆదికి అనాది అయిన అర్చావతారము ఏది మొదలు అని అనుకుంటారో జీవులు తమ యొక్క బుద్ధి చేత అది మొదలు కావడానికి మొదలు కూడా ఉన్నటువంటి వాడు అని చెప్పి పరమ సూక్ష్మంగా అర్థ నిర్ధారణం చేశారు శాస్త్రవేత్తలు కనుక ఏకో విష్ణుః మహద్భూతం పృథక్ భూతాన్యనేక సహ చరములైన అచరములైన శ్రీ మహావిష్ణువు అనేటువంటి ఆయనను ఆధారం చేసుకుని వచ్చినటువంటివే కనుక ఆయనకు ముందు ఉన్నటువంటి అంటూ ఏమీ లేవు ఉదాహరణకి ఎక్కడైనా సరే ఎవరో ఒక వంశపురుషుడు అని అంటారు ఆయన ముందు ఎవరో ఉండరు అలాగే ఈ యొక్క సృజనంతా తన నుంచి ఆయన చేసినటువంటి వాడు కనుక ఆయనకు ముందు అంటూ ఎవరు లేరు మరి ఆయన ముందంటూ ఎవరు లేరు కనుక ఆయన ఎప్పటివాడో చెప్పలేవు వేదములు వేదములే చెప్పడం లేదు అని అంటే ఆయనకు ఎప్పుడు శాశ్వతత్వం అనేటువంటిది ఉన్నది తప్పించి ఆయన ఒక కాలంలో ఉండటం ఓ కాలంలో ఆయన పరివర్తనం చెందటం ఓ కాలంలో లయం చేయటం అనేటువంటి ఉండదు ఆయన చేత కావాలండి సృష్టి అనేటువంటిది వస్తుంది అది మనుగడ సాధిస్తుంది ఆయన ఎందు నిలీనమైపోతుంది అని మాత్రం చెప్పుకోగలం ఇది చాలా వేదాంతమైనటువంటి అంశం అనేక శాస్త్రములు అంటే భగవంతుని యొక్క అస్తిత్వాన్ని భగవంతుని యొక్క అనాది తత్వాన్ని ప్రతిపాదనం చేస్తూ మీమాంస ఒక విధంగా కాణాదం ఒక విధంగా అదేవిధంగా తర్కం ఒక విధంగా ఇలా రకరకాల శాస్త్రములు రకరకాలైనటువంటి ఆస్తిక మతములు అవి ప్రయత్నము చేశాయి అనాస్తికము అంటే ఆస్తికత్వం లేనటువంటివి నాస్తికమైనవి ఏమి ఉన్నాయో వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవి హేతువుతో ఉన్నటువంటివి బుద్ధికి సంబంధించినవి బుద్ధితో ఆలోచించేటువంటి దానికి ఎక్కడో అక్కడ ఒక అవధి ఉంటుంది అందుకే బుద్ధితో జరిగేటువంటి ఏ వైజ్ఞానిక శాస్త్రం అయితే లోకంలో ఉన్నదో ముందు వచ్చిన సత్యమును కాదని తర్వాత మరొకటి వస్తుంది అంటే ముందుది త్రోసిరాజని తర్వాతది ఒకటి వస్తుంది అని అంటే ముందు అది కేవలం అయిపోయింది తర్వాతది కనుక్కోవటానికి ఒక సోపానం అవుతుంది అన్నటువంటి సత్యాన్ని మాత్రం దాని నుంచి ఆదర్శంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ అనేక సోపానములు ఎక్కిన తర్వాత తెలుసుకోదగినటువంటి వాడు ఎవరు అని అంటే అనాథ ఏ నమః అని సృష్టికి పూర్వమైనటువంటి పరాత్తరుడే ఇదే తెలుసుకోవాల్సినటువంటి అంశం ఆయన ఏ విధముగా ఈ యొక్క సృష్టి క్రమాన్ని చేశాడు అంటే ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కో రకంగా చెప్పింది యథా ఊర్ణనాభి అని చెప్పి ఎలా అయితే ఉపనిషత్తు చెప్పిందో అలా మనం ఈ సత్యాన్ని గ్రహించి భగవంతుడు పూర్వము ఉన్నటువంటి వాడు శాశ్వతుడు నిత్యుడు నిరంజనుడు అని గ్రహించినటువంటి ఋషులంతా కూడా ఆయననే దర్శిస్తారు అలా దర్శించేటువంటి వాళ్ళకి ఏది శాశ్వతమైనటువంటిది అని అనిపిస్తుంది ఆయనే శాశ్వతుడు ఆయనతో ఉండేటువంటివి కూడా శాశ్వతము కాదు అనేటువంటి సత్యం ఎప్పుడైతే తెలిసిందో యథాయథా విపర్యేతి లోకతంత్రం అసారవత్ తథా తథా విరాగోత్ర జయతే నాత్ర సంశయ నానా ఈనాడు నువ్వు ఈ ఇల్లు శాశ్వతం ఇల్లాలు శాశ్వతం ఈ కొడుకులు శాశ్వతం ఈ పశువులు శాశ్వతం ఈ యొక్క పొలములు శాశ్వతం ఈ మిత్రులు శాశ్వతం ఈ యొక్క పరిచయస్తులు శాశ్వతం ఈ యొక్క చుట్టుపక్కల వారు శాశ్వతం ఇలా అనుకుంటున్నాం ఈ మేతలు కానీ ఈ యొక్క వీళ్ళు కానీ రేపటికి నిలిచేటువంటి వాళ్ళు కాదు అంతా ఆయనయే అంతా విష్ణుమయము అంతకు మించినటువంటిది ఏదీ లేదు అనేటువంటి సత్యాన్ని ఎప్పుడైతే జీవుడు హృదయంగమంగా ఆ యొక్క స్థిరమైనటువంటి చిత్తంతో గ్రహిస్తాడో అప్పుడు ఒక ఋషభుడవుతాడు ఒక మహానుభావుడైనటువంటి కపిలుడవుతాడు ఒక మహానుభావుడైనటువంటి జడభరతుడవుతాడు లేదా సత్యముతో సంచరించేటువంటి ఒక నడిచేటువంటి సంచార దేవాలయం అయిపోతాడు
సర్వత్ర కూడా విష్ణు సందర్శనం చేస్తాడు. త్వయమై సర్వత్రైకో విష్ణు అని చెప్పి అందుకే ప్రహ్లాదాదులకి ఎటు చూసినా విష్ణుమయంగానే కనిపించింది, అన్నమయ్యకి ఎటు చూసినా శ్రీనివాసునిమయంగానే కనిపించింది. అందుకే ఎదుట ఎవరు లేరు అంతా విష్ణుమయము అన్నారు. ఎదుట ఎవరో ఉండరా, పశుపక్ష్యాదులు ఉండవా, అరణ్యాలకు వెళ్తే మాత్రం వృక్షాలు ఉండవా, సోపానాలు ఉండవా అంటే ఆ సోపానాలు సాలగ్రామమయాలుగా, ఆ యొక్క వృక్షములన్నీ కూడా విష్ణువుకి ఎత్తబడినటువంటి ఆ వింజామరలుగా ఇలా చక్కగా కనిపించింది. అలా కనిపించేప్పటికీ ఆ ధరాలోక వైకుంఠంలోనే నేనున్నాను, విష్ణు సన్నిధిలోనే నేనున్నాను అనేటువంటి భావం కలిగి ఆదికి అనాది అయినటువంటి అర్చావతారంగా ఆనంద నిలయంలో ఉండేటువంటి ఆ నల్లని యొక్క త్రిమూర్తి సందర్శనం చేత దివ్యానుభూతిని పొంది ఆ యొక్క స్వామిని నిధిగా నిధానముగా భావించాడు. అనంతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సర్వతోముఖమైనటువంటి ఆ భావనావేశాన్ని కలిగించేటువంటిది ఓం అనాథయే నమః. కనుక మనం విడివడకుండా ఆ నామంతో రమిద్దాం, మన మానవ జీవితాన్ని నవనవోన్మేషమైనటువంటి కళ్యాణ భరితమైనటువంటి సన్మార్గంలో నడుపుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృత ధారలో 466 నామం ఓం అప్రమేయాయ నమః. ఇంతటి వాడు అని తెలియనటువంటి వాడు లేదా ఇంతటి మహిమలతో కూడినటువంటి వాడు మన శ్రీ వెంకటేశ్వరుడు అని మనం నిర్ధారించలేనటువంటి వాడు, పరతత్వమైనటువంటి వాడు శ్రీనివాసస్వామి. అంటే దిద్దరాణి మహిమల దేవకీసుతుడు అని అంటారే, ఇంత అని చెప్పి మనం రాయలేము ఆయన మహిమల్ని, ఇంత అని చెప్పి మనం కొనియాడలేము, ఇంత అని చెప్పి ఆయన్ని నిర్ధారించలేము. ఏ కాలంలో కానీ ఏ రూపంలో కానీ ఆయన యొక్క మహత్వం అలాగే ఉంటుంది. కర్మయోగిగా ఉన్నా ఆయన కర్మావతారాలు జ్ఞానావతారాలు ఎత్తినా ఆయన మహిమ ఇంతటిది అని చెప్పి చెప్పలేం. మహానుభావుడు అంతులేనటువంటి తాదాత్మ్యతను కలిగించి భక్తజనుల అమందమైనటువంటి ఆనందంలో ముంచేటువంటి వాడు ఆనంద నిలయుడు. కనుక ఆయన గురించి తెలుసుకోవాలి అని అంటే నీటి కొలది తామరవు, పిండి కొలది నిప్పటి ఇలాంటి మాటలతో ఉపమించి ఆనందించినటువంటి వారు అన్నమాచార్యులు ఇత్యాదులు. కనుక ఆయన మహిమ ఇంతటిది అని చెప్పి మనం తెలుసుకోవటానికి ఉద్యమించాము అని అంటే అది అలా ఒక దివ్యానుభవాన్ని పంచుతూనే ఉంటుంది తప్పించి దానికి అంతు అంటూ ఉండదు. కనుక ఒక చిన్న చేప సముద్రం ఆవలిగొట్టు చూద్దాము అని చెప్పి మొదలు పెడితే అలా ఈదుతూనే ఉంటుంది జీవితాంతం కూడా, కానీ ఆవలిగొట్టు తెలుసుకోలేదు. అలాగే మోక్షానికి ఆవలిగట్టు అయినటువంటి ఆ స్వామి గురించి ఏం తెలుసుకోగలం? ఏ ఒక్క లీలతోనూ ఆయన్ని పట్టుకోలేం. ఒక సమయంలో ఒక పసిబాలుడిగా కనిపిస్తాడు, ఒకసారి మహావృద్ధుడిగా కనిపిస్తాడు, ఒకసారి ఆయన చాలా నిత్య యౌవనమూర్తిగా కనిపిస్తాడు, ఒకసారి ఆయన రూపమే లేనటువంటి వాడుగా ఉంటాడు. కనుక రూపం ఉన్నటువంటి వాడా, రూపము లేనటువంటి వాడా, లేదా ఒక లీలను ప్రదర్శిస్తే ఆ లీలలో ఉండేట్లుగా ఉండేటువంటి వాడా, లీలకి భిన్నమైనటువంటి వాడా, ఏదీ చెప్పలేము ఆయన గురించి. అదే శ్రీనివాసతత్వం. కానీ ఆయనకు ఉండేటువంటిది ఏమిటి అనంటే అప్రమేయమైనటువంటి, ఇంత అని నిర్ధారించలేనటువంటి భక్త వాత్సల్యం మాత్రం ఉన్నది. కనుక ఆ ఒక్క లక్షణం చేత భగవంతునికి మనం అందరం కూడా దరిచేరి ఆయన్ని సేవించి ఆయన యొక్క దివ్యానుభూతిలో రమించేటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉన్నాం. కనుక ఈ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటేనే భగవంతుని యొక్క ఔన్నత్యం అంతా కూడా మనకి హృదయంగమంగా గోచరిస్తుంది. అందుకే అన్నమాచార్యులు వారు అయ్యా ఇది నీ వెలిత నా వెలిత అని ప్రశ్నించారు. అంటే నీలో లోపమా నాలో లోపమా, ఏమిటి లోపం, ఈయనలో ఉండేటువంటి లోపం ఏమిటి, జీవుల్లో దేవుళ్ళలో ఉండే లోపం ఏమిటి అంటే ఎంత చూసినా తనియదు, నీ రూపాన్ని ఎంత చూసినా కూడా ఒక తృప్తి అనేటువంటిది ఏర్పడట్లేదు. ఆయన యొక్క గొప్పతనాన్ని వింటూ ఉంటే అలా వినాలనిపిస్తూనే ఉంటుంది. పిబత పిబంతం త్వన్ముఖాంభోద్యుతం హరికథామృతం అంటారు భాగవతంలో ఆ సుఖబ్రహ్మముతో పరీక్షన్ మహారాజు. అయ్యా తృప్తి కలిగిందా అని నన్ను ఎప్పుడు అడగవద్దయ్యా, ఎందుకంటే ఎంత చెవులతో తాగుతున్నా కూడా ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి అని చెప్పి ఆ కృష్ణ చరిత్ర అనిపిస్తోంది అన్నారు. కాబట్టి ఎటువంటి నికృష్టుడికైనా కూడా ఉత్కృష్టమైనటువంటి భావనావేశం అనేటువంటిది, ఆ భక్తి అనుభవం అనేటువంటిది కలిగితే ఆయన గురించి ఎంతైనా వినాలి.
ఆయన పాదముల యొక్క తులసి గ్రహణం చేస్తూ ఆయన సన్నిధానంలో నిలబడితే ఆ యొక్క అడుగు నుంచి అజాండవంతా నిండినటువంటి మూర్తి నా తండ్రి ఒక రూపంలో వచ్చాడా, ఓ కాలంలో ఇదో ఈ పేరుతో కొనియాడబడుతున్నాడా, ఇలా శిలాంతర్యామిలో ఇలా ఆనంద నిలయంలో మన కనుల ముందు నిలిచాడా అని చెప్పి పరవశించిపోయి ఆయన ముందు నిలబడిపోతారు. అలా ధ్యానయోగులైనటువంటి వాళ్ళు సంవత్సరాల తరబడి అలా జీవితాన్ని భగవత్ సేవలో పండించుకుంటున్నారు అని అంటే వాళ్ళు లౌకికమైనటువంటి సిరి సంపదల పట్ల ఎటువంటి ధ్యాస లేకుండా ఉన్నారు అని అంటే కారణం భగవద్ అనుభూతిలో ఉండేటువంటిది. ఆ తాదాత్మ్యత ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో లభిస్తుంది. ఒక భక్తుడికి తపస్సు ద్వారా ఆనందం కలుగుతుంది. అలా భగవంతుడిని తపించిపోతూ ఏ కోరిక లేకుండా నిరంజనుడైనటువంటి శ్రీనివాసుని ఆరాధిస్తాడు. నాద మను తనువునకు నడుమి తడువు అంటారు అన్నమాచార్యులు గారు. నాదము విశ్వం అంతా నిండింది, ఆ విశ్వంలో నడుము ఎలా అయితే ప్రధాన భాగమో అలా ఈ అర్చామూర్తిగా ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ప్రధాన భాగము అని చెప్పి ఆ నాదము లేనటువంటి చోట ఉండదు కదా, అన్ని చోట్ల నిలవిస్తూ ఉంటుంది. ఆ యొక్క నదిలోనూ నాదం ఉంటుంది, దాన్ని ఆ దివ్యమైనటువంటి సరస్సు యొక్క నాదము అంటాం. వేణువుకి వస్తుంది, దాన్ని వేణునాదం. మృదంగంలోకి వస్తుంది, మృదంగ నాదం. అలాగే గాలికి వస్తుంది, వాయునాదం అంటాం. కాబట్టి ఇలా ఆ యొక్క వాద్యములకు ఉంటుంది, ప్రకృతిలో సరోవరాలకు ఉంటుంది, గాలి వీచినప్పుడు చెట్లకు వస్తుంది. కేవలం గాలి వెళ్ళినా గమనానికి కూడా ఒక నాదం వస్తుంది, మన మాటకు ఒక నాదం వస్తుంది, అన్నింటికీ నాదం. కాబట్టి శబ్దము నాదముతో కూడినప్పుడు పరిపూర్ణం అవుతోంది. అందుకే శబ్ద బ్రహ్మణి నిష్ణాత పరబ్రహ్మాధిగచ్చతి అన్నారు. కనుక జ్ఞానము చేత, ధ్యానము చేత, యోగము చేత, కర్మము చేత, ఇలా ఏదైతే ఒకనొక దివ్య తాదాత్మ్యతతో ఆ నిరదించేటువంటి ఒకనొక తత్వమును, దాని యొక్క మహత్వమును మనం ఏదైతే భావిస్తూ ఉన్నామో అది ఇంత అని మన యొక్క పంచేంద్రియముల చేత, ఆ కర్మేంద్రియములు కానీ లేదా పంచ జ్ఞానేంద్రియముల చేత కానీ, మనస్సు చేత కానీ వేటి చేత నిర్ధారించరు. కనుక అటువంటి వాడు స్వామి. అందుకే ఆయన ఏమనాలి, ఓం అప్రమేయాయ నమః అంటేనే ఆయన పట్టుబడతారు తప్పించి మరొక నామానికి ఆయన పట్టుబడ్డు. కనుక అటువంటి నామాన్ని మనం చెప్పుకున్నాం, అటువంటి దేవదేవుని యొక్క సేవలో మనం తరించిపోదాం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో ఓం ప్రధానాయ నమః, మహద్భూతమైనటువంటి దేవదేవుడు సర్వప్రధానుడు. విశ్వమందు కొన్ని ప్రధానమైనవి ఉంటాయి, కొన్ని అప్రధానమైనవి ఉంటాయి. కానీ ప్రధానత్వం ఉండేటువంటి వాటికి కూడా ఒక్కోసారి అప్రధానం అనేటువంటిది వచ్చేయచ్చు. ఒక కుటుంబానికి ఒక ఆయన పెద్ద ఆయన ఉంటాడు, ఆయన ప్రధానుడు. ఆయన చేతనే కళ్యాణ పత్రిక కూడా రాయించబడుతుంది. ఆయన తప్పించి ఇంకొకళ్ళు ఎవరూ కూడా ఇంకో ఉండనప్పుడు ఆయన పేరే వేసుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనే ముందు కూర్చోబెడతారు, శుభకార్యానికైనా అశుభకార్యానికైనా. అటువంటి ఆయన కూడా ఓ మనవుడు పెళ్లి జరిగినప్పుడు మరి పెళ్లిపేటల మీద ఆయనే ప్రధానుడు కదండి, ఆయనే వచ్చి కూర్చోవాలంటే అక్కడ ఉండడు ఆయన, అక్కడ అప్రధానుడు అవుతాడు. కాబట్టి ఎక్కడైనా కూడా ప్రధానంగా ఉండేటువంటి వాడు ఎవరు అంటే పరమాత్మే. మహావిష్ణు స్వరూపాయ వరాయ అని చెప్పి ఆ దానం చేసేటువంటిది విష్ణువుకి ఇస్తున్నాము అని చెప్పి ఇచ్చి ఆయన కాళ్ళ మీద జల్లినటువంటి నీళ్లను మళ్ళా శిరస్సు పైన ధరిస్తే వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి జరుగుతుంది. కనుక ఆయనే ప్రధానుడు. ఏ కర్మము చేస్తున్నామో అది ఆయనకి ఇస్తున్నాము, ఏ ధ్యానము చేస్తున్నామో అది ఆయనకి ఇస్తున్నాం మానసిక పూజని. అలాగే మన మాట చేత ఏదైతే వెలివేసి అవుతున్నదో ఆ యొక్క కైంకర్యం అంతా ఆయనకే చెందుతోంది. కనుక మనసా వాచా కర్మణ, సర్వరూపములుగా కనిపించేటువంటి ఆయన్ని, సర్వకాలముల్లో నిండినటువంటి వాడిని, సర్వభూత ప్రధానుడైనటువంటి ఆయన్ని, ఆయన్నే ఓం ప్రధానాయ నమః అని చెప్పి చెప్పుకుంటే మన తపస్సులు, మన యజ్ఞములు, మన దానములు, మన హోమములు అన్నీ పరిపూర్ణములవుతున్నాయి. కనుక ఇది తెలుసుకోవడమే సృష్టి వ్యూహంలో ఆయన యొక్క ప్రధానత్వాన్ని తెలుసుకోవడమే పరిపూర్ణత. కనుక అటువంటి పరిపూర్ణమైన నామాన్ని వ్యాసులు వారు మనకి పట్టించేశారు. వెంకటేశ్వర స్వామి సహస్రనామామృత ధారలో ఈ నామానికి ఉండేటువంటి శోభ చూడండి ఎంత గొప్పదో. అయ్యా ప్రధానమైనటువంటి వాడు ఆయనే, నువ్వు యజ్ఞము చేసినా, ఒక ఇష్టి చేసినా, లేదా ఒక వేద పఠనం చేసినా,
ఓ పురాణ శ్రవణం చేసిన, లేదా నువ్వు ఒక దానం చేసినా ధర్మం చేసినా, లేదా నువ్వు ఒక కృషి చేసినా, లేదా దానికోసం అని చెప్పి నదీ జలాలను తెప్పించినా, లేదా నువ్వు ఒక వర్తకం చేసినా, లేదా దాన్ని విపణిలో పెట్టినా, అంటే ఆర్జించి ఎక్కడి నుంచో తీసుకురావటం ఇక్కడ పెట్టి అమ్మటం, ఏ కార్యమైనా వృత్తి కార్యమైనా ఏ ఆత్మకార్యమైనా దేని ఎందైనా కూడా ప్రధానమైనటువంటి వాడు ఆయనే. అందుకే ఆయనను అగ్రసింహాసన పూజ అనేటువంటిది చేయవలసి వచ్చినప్పుడు శిశుపాలాదులు ప్రశ్నించినప్పుడు ధర్మరాజు గారు మనస్సులో తలిచేట, ప్రధానమైనటువంటి వాళ్ళని అప్రధానమైనటువంటి వాళ్ళు అనుకుంటున్నారు లోకంలో, వీళ్ళకి ఎక్కడ ఆ యొక్క ఉన్నతత్వం కలుగుతుంది అని చెప్పి. కనుక మనకు ఉన్నతత్వం కలగాలి అంటే భగవంతుడే సర్వప్రధానుడు అని తెలుసుకోవాలి అని భారతాది గ్రంథాలు మనకి నిరూపిస్తున్నాయి. కనుక అంతగా నిరూపించినటువంటి గ్రంథాల్లో సారాన్నంతా కూడా వేదవ్యాస మహర్షి ఈ వెంకటేశ్వర సహస్రనామాల్లో 467వ నామంలో ఓం ప్రధానాయ నమః అనేటువంటి దానిలో నింపేశారు. కనుక ఈ యొక్క విశ్వతోముఖుడైనటువంటి వాడు సమస్త జగదంతర్యామి అయినటువంటి స్వామినే మనం ఓం ప్రధానాయ నమః అని ఆశ్రయించి మన మానవ జీవితాన్ని కళ్యాణ పథంలో నడిపించుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 468వ నామం ఓం సన్నిరూపకాయ నమః. ఆయన చాలా మంచివాడు లేదా చాలా సత్యస్వరూపుడు అని తెలుసుకోగలుగుతున్నాం. అలాగే సత్యస్వరూపులైనటువంటి వారి యొక్క మహత్వాన్ని కూడా నిరూపించేటువంటి వాడు ఆయనే. లోకంలో అసలు నిజమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, సత్యమైనటువంటిది ఏది అంటే పరమాత్మ. సత్యే ప్రతిష్ఠిత కృష్ణ, సత్యమస్మిన్ ప్రతిష్ఠితం, సత్తా సత్యే చ గోవింద, తస్మాత్ సత్యం సతామ్మత అని అన్నారు. అటువంటి శాశ్వతుడైనటువంటి కృష్ణుడు సజ్జనుల యొక్క గొప్పతనాన్ని కూడా ఆయనే నిరూపించాడు. లేకపోతే మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు విదురుడు గొప్పవాడు అని మనకు ఎలా తెలుస్తుంది? దుర్యోధనాదుల యొక్క విందుని కానీ, కర్మయోగులైనటువంటి ఆ యొక్క మహానుభావులు, ఆ యొక్క భీష్మ ద్రోణాదులను కానీ వీళ్ళందరినీ వదిలి ఆ దాసీపుత్రుడైనటువంటి విదురుని విందుని ఆరగించి ఆయన ఒక పరిపూర్ణతను ఇవ్వడం వల్ల తెలిసింది. మనం ఇప్పుడు దుర్వాసాదులు చాలా గొప్పవాళ్ళు అని అనుకుంటాం, కానీ అంబరీష్ మహర్షి ఆయన రాజుగా ఉన్నా కూడా ఒక గొప్పదైనటువంటి భగవంతునితో ఆ దివ్య తాదాత్మ్యత అనేటువంటిది ఏకాదశి తిథి ద్వారా ఆయన పొందుతున్నాడు అనేటువంటి దాన్ని మనం దుర్వాస పరీక్ష ద్వారా గ్రహించాం. కనుక అటు ఏకాదశి వ్రతము గొప్పది, అలాగే ఈ అంబరీషుడు గొప్పవాడు అనేటువంటి విషయాన్ని నిరూపించినటువంటి వాడెవడు? పరమాత్మే. లేకపోతే తెలియదు కదా. బంగారము ఎంతగా అగ్నిదగ్ధమైతే దాని యొక్క కాంతి మరింతగా ఇనుమడిస్తుందో, అలాగే ఒక సజ్జనుడు కష్టకాలంలో ఆయన ఇంకా నిరూపింపబడతాడు. కనుక ఆయన యొక్క తత్వాన్ని లోకానికి ఎరుకపరచడానికి అనేకమైనటువంటి పరీక్షలు భగవంతుడు చేస్తూ ఉంటాడు. ఒక అన్నమాచార్యుల వారిని ఆ యొక్క సాలువ నరసింహరాయలు, నేను హరిని కీర్తించినటువంటి జిహ్వ ఏ నరుణ్ణి కీర్తించను అని పలికితే నన్ను కీర్తించవా అని చెప్పి సాలువ నృసింహ భూపతి రాజోచితమైనటువంటి అహంకారంతో ఆయన చెరసాల్లో బంధిస్తే ఆయన ఏమి భయంకరంగా గట్టిగా అరుస్తూ రాజునిందో దైవనిందో చేయలేదు. ఏమన్నాడు? ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే మరి దిక్కు లేదు అన్నాడు. వెంటనే ఆయన యొక్క సంకెళ్ళు తెగిపడ్డాయి. కాబట్టి ఆయన యొక్క మహత్వాన్ని లోకానికి ఎరుకుపరిచింది ఆ సందర్భం. భగవంతుడు ఎందుకండి భాగవతుడు కష్టం కలిగించాడు అని అనకూడదు. ఎందుకంటే అలాంటి కష్టాలు భాగవతుల యొక్క జీవితాల్లో అలా కనిపిస్తూనే ఉంటాయి. ఒకనొక సమయంలో ఒక మహాయోగి ఇంటికి భగవద్ రామానుజులు గారు వెళ్ళారు. భగవద్ రామానుజులు గారు అలా అతిథి పూజ చేసేటువంటి యోగి ఇంటికి వెడితే అప్పుడు ఆయన ఇంట్లో వెత్సాలు లేవు. వెంటనే ఆయన వెళ్ళి అప్పు తీసుకుని వచ్చి వండాలి అని అనుకున్నాడు. అప్పు తీసుకునేటువంటి వాడు కూడా ఇవ్వలేదు. ఆయన వర్తకుడు ఇంటికి వెళ్ళి అడిగాడు. అడిగితే ఆయన ఏమన్నాయంటే, అయ్యా నేను చాలా పిసినారని, నేను ఎప్పుడూ కూడా ఒకరికి ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు. ఈరోజు నా తండ్రి ఆర్థికము, నేను ఒకరికి ఏదన్నా పెట్టాలి అని అనుకుంటే ఇటువంటి వాడి ఇంటికి వెళ్తే దోషాలు వస్తాయి అని చెప్పి
అనుకున్నారు కాబట్టి ఎవరూ రాలేదు అటువంటి నేను భగవద్ రామావిధులంతటి వారికి నేను ఆ యొక్క పాత్రత్వం అనేటువంటిది ఇవ్వటానికి ఒక ఒక ఉపకరణం అవుతూ ఉన్నాను ఆయనకి మీరు ఆతిథేయులయ్యారు మీకు అతిథిగా భగవద్ రామానుజులు వచ్చారు మరి మీ ఇంట్లో వెచ్చాలు లేకపోవటం అనేటువంటిది నాలో ఉండేటువంటి ఆ యొక్క పైశాచికమైనటువంటి లోభ భావన అనేటువంటిది పోయినా ఈ లోకంలో ఎవరూ నమ్మట్లేదు భగవంతుడు విశ్వసించాడు అందుకే నాకు ఇటువంటి అవకాశం ఇచ్చాడని ఆయన వెచ్చాలన్నీ ఇచ్చాడు ఆయన రూపంలో భగవంతుడు ఇచ్చాడని చెప్పి ఆతిథేయుడు అనుకున్నాడు అతిథిగా వచ్చినటువంటి రామానుజులు వారికి ఆ యొక్క ఆ మధుమక్షిక అన్యాయంలో ఆయన భిక్ష చేస్తారు కనుక భిక్ష ఇవ్వగలిగారు ఆయనకి ఆయన శిష్యులకి కాబట్టి ఆ సజ్జన నిరూపణ అనేటువంటిది అటు మారినటువంటి వాడి జీవితంలో చూపించారు ఇటు ఆతిథేయుడైనటువంటి వ్యక్తిలో చూపించారు అతిథిగా వచ్చినటువంటి ఆ భగవద్ రామానుజులు సాక్షాత్తు భగవత్ స్వరూపమే కదా కనుక అటువంటి దివ్య సన్నివేశాలు మనకు చూపించేటువంటి సన్నిరూపకుడు ఎవరు సత్యమును ఎప్పుడు లోకానికి అందించేటువంటి వాడు ఎవరు మంచిని తెలుపుడు చేసేటువంటి వాడు ఎవరు భగవంతుడే కనుక మనలో మంచి అనేటువంటి లోకం గుర్తించట్లేదే అని మనం బెంగపెట్టుకోకూడదు ఆ యొక్క భగవంతుడు మనల్ని మెచ్చుతాడు భగవంతుడు సజ్జన పక్షపాతి అనేటువంటి ఒక దివ్య తాదాత్మ్య చిత్త స్థితి మనలో ఏర్పడాలి మనం సన్మార్గంలో వెళ్ళాలి భగవద్ అనుగ్రహానికి మనం ముఖ్య పాత్రలం కావాలి అని అంటే వ్యాస భగవాను అనుగ్రహించినటువంటిది వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం పఠించేటువంటి సహస్రనామాల్లో 468వ నామం ఓం సన్నిరూపకాయ నమః ఈ నామాన్ని వదలకుండా మనం పట్టుకోవాలి Now